మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తెలంగాణ బోర్డర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. 2 రోజుల క్రితం ఎన్కౌంటర్ జరగడంతో సరిహద్దులు ఉద్రిక్తత నెలకొంది. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా మావోయిస్టులు తెలంగాణ వైపు రావడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాద్రి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు భద్రత పటిష్టం చేశారు. మారుమూల ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. రాజకీయ నాయకులు ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు అంటే 25 ఏళ్లకు పిఎల్జీఏ ఏర్పడింది. ఈ పిఎల్జీఏ వారోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులు ఎన్కౌంటర్లు జరగటం, అదేవిధంగా పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు కూడా విధ్వంసకర చర్యలకు పాల్పడతారనేది పోలీసులకు అందిన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో మాత్రం తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చర్ల మండలం లో పూసుగుప్ప వద్ద మావోయిస్టులు అంటే రోడ్లకు అడ్డంగా అంటే గోతులు తవ్వారు, అదేవిధంగా కరపత్రాలు వేశారు. అయితే ఇదే సమీపంలో మనకు తెలుసు ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఎన్కౌంటర్ జరిగి అక్కడ అంటే వాజేడు వెంకటాపురం సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ సుక్మా జిల్లాలకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు ములుగు జిల్లాకి సంబంధాలు ఉంటాయి. మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో ఏం జరిగినా సరే అటు నుంచి చివరికి మళ్ళీ చర్ల మండలం, అదేవిధంగా వెంకటాపురం మండలానికి వలస వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అబూజ్బట్ కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ఏడాది కాలంలోనే 250 మంది వరకు కూడా మావోయిస్టులని భద్రతా మలగాలు హతమార్చిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో అబూజ్మడ్లకు కూడా భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఈ కొండపల్లి అంటే పామేడు ఏరియా మావోయిస్టుకి చాలా కీలకంగా ఉంటుంది. ఈ మావోయిస్టులో వీటికి చర్ల దుమ్ము అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల దుమ్ముగూడెం మండలాలు సరిహద్దుగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో పామేడు ఏరియాలో మావోయిస్టులకు ఎక్కువగా ఉంటున్నారనే ఉద్దేశంతో పామేడు ఏరియాలో అంటే మావోయిస్టులకు కంచుకోటైన పామేడు దగ్గర అంటే అడ్డాగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తెలంగాణ వైపు కూడా గత కొంతకాలంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే బస్తర్ జోన్ నుంచి అంటే బస్తర్ జోను మావోయిస్టులకు కీలకంగా ఉంటుంది. ఆ బస్తర్ జోన్ నుంచి తెలంగాణ వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ పామేడు ఏరియాలో కొండపల్లి వద్ద కూడా ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే కొండపల్లి వద్ద ఒక పారామిలిటరీ బలగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 16 మంది వరకు కూడా మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలో ఎన్కౌంటర్కు గురి కావడం జరిగింది. అటు ఈ పిఎల్జీ వారోత్సవాల సందర్భంగా అంటే కొయ్యూరు ఎన్కౌంటర్ తర్వాత ఆ రోజునాడు పీపుల్స్ పవర్ రాష్ట్ర కార్యదర్శి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత పిఎల్జీఏ ఏర్పాటు చేసింది. ఆ పిఎల్జీఏ ప్రతి సంవత్సరం వారోత్సవాలు డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తారు. ఈ వారోత్సవాలు నిర్వహించే సందర్భంలో మాత్రం ఏదో ఒక ఇన్సిడెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కూడా అటువంటి ఇన్సిడెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని ముందస్తుగానే మావోయిస్టులని కనిపెట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం అనేది జరుగుతుంది. తాజాగా పిఎల్జీ వారోత్సవాల సందర్భంగా మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరిహద్దు ప్రాంతం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ఇంకా మరిన్ని భద్రతా బలగాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్న పరిస్థితి. మారుమూల ప్రాంతాలకి ఆర్టీసీ బస్సులని నిలిపివేశారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకి గ్రామాలకి పొలిటికల్ లీడర్స్ ఎవరు వెళ్లొద్దని కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద నిన్నటి నుంచి పిఎల్జీ వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఉండేందుకోసం భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తుండగా, అదేవిధంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ చేస్తారని చేయడం కోసం కూడా మావోయిస్టులు ఈ పిఎల్జీ వారోత్సవాలు ఉపయోగించుకోవచ్చు అనేది కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.